కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి కార్యక్రమము అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా జూన్ 21ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ద్వారా 100 డేస్ కౌంట్ డౌన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ప్రారంభించడం జరిగింది. ఈ 100 డేస్ ఏంటంటే మన ఇండియాలో ఉన్నటువంటి ప్లేసెస్ని వాళ్ళు సెలెక్ట్ చేసి దాంట్లో ప్రతిరోజు కూడా నేషనల్ యోగా డేని అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుందండి. దానిలో భాగంగా 52వ రోజుని పురస్కరించుకొని యోగా చైతన్య సంస్థ ద్వారా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి ఈ నెల 30వ తారీఖుని బీచ్ రోడ్లో సబ్మెరీన్ ఎదురుగా నిర్వహించడానికి మాకు వాళ్ళ ద్వారా ఆర్డర్స్ రావడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందండి. దీనిలో ముఖ్యంగా భాగంగా ఏంటంటే, నేటి ఆధునిక ప్రపంచంలో యోగా యొక్క విశిష్టతని ప్రాముఖ్యతని అందరికీ తెలియపరచడానికి ప్రజలు అందరూ కూడా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ప్రశాంతమైన జీవనాన్ని పెంపొందించుకోవడానికి యోగా యొక్క ప్రాముఖ్యతను తెలిసిపరిచే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, పూజ్య గురుదేవులు యోగాచార్యులు డాక్టర్ రాపత్తి రామారావు గారు 100 సంవత్సరాల సెలబ్రేషన్స్లో భాగంగా ఈ కార్యక్రమం కూడా, అంటే దీనికి పేరు ఏంటంటే యోగోత్సవం అని పేరు పెట్టి ఆ గురువుగారి యొక్క సెంటినరీ సెలబ్రేషన్స్లో భాగంగా, అంటే ఒక యాదృచ్ఛికంగా ఈ కార్యక్రమాన్ని కూడా జరిపించడానికి సన్నాహాలు చేయడం అనేది ఒక శుభపరిణామంగా మేమందరం కూడా భావిస్తున్నామండి. ముఖ్యంగా విషయం ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ని 2 షెడ్యూల్గా డివైడ్ చేయడం జరిగింది. ఆ డిజైన్ ఎలా అంటే, మార్నింగ్ 6:00కి యోగా ప్రోటోకాల్ అని ఉంటుంది. అది సబ్మెరీన్ ఎదురుగా మనకి మార్నింగ్ 6 to 6:45 వరకు కూడా యోగా డెమాన్స్ట్రేషన్కి అక్కడ స్టేజెస్ అయి పెట్టడం జరిగింది. యోగా డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అక్కడికి యోగా ఉత్సాహకులు, యోగా ప్రేమికులు, యోగా అందరూ కూడా యోగా మీద అభిప్రాయం ఆనందం ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి యోగాని ప్రదర్శించడం జరుగుతుంది. యోగాకు సంబంధించినటువంటి యోగా యొక్క విశిష్టత ఏంటి, అసలు ఈరోజు యోగా నేర్చుకోవడం వల్ల ఏమి జరుగుతుంది, ముఖ్యంగా పిల్లలకి యోగా వల్ల ఉపయోగాలు ఏంటి, ఈ సమాజానికి ఉపయోగం ఏంటి, మోడర్న్ సొసైటీలో మనిషి ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు, దానికి యోగా ద్వారా ఏ విధంగా రెమెడీ చేయొచ్చు అనేటువంటి అంశాల మీద చాలా దీర్ఘంగా చర్చించడం జరుగుతుంది. దానికి క్వశ్చనరీ కూడా ఉంటుందండి. మీరు అడిగిన సమాధానాలకి కూడా చాలా ఓపికగా సమాధానం చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఆనందించపరిచి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు మనం చేపట్టడం జరుగుతుంది మన విశాఖపట్నంలో. కరోనా తర్వాత ప్రతి వ్యక్తి కూడా అన్నిటికన్నా అతి సులువుగా చక్కగా ఆరోగ్యాన్ని అలాగే మనస్సు ప్రశాంతతని కలగజేయడానికి యోగా అనేది ప్రపంచం అంతా అంగీకరించారు. ఈ సంవత్సరం ముఖ్యంగా అత్యంత ఎక్కువ మందితో యోగా అనేది ప్రతి స్థానానికి లూక్ అండ్ కార్నర్, అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఉన్నటువంటి వాళ్ళందరికి ద్వారా ఈ యోగాకు వెళ్ళాలి. అందరూ కూడా ఆ ఇమ్యూనిటీని పెంపొందించుకొని రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం, మానసిక స్థైర్యాన్ని మానసిక ప్రశాంతతని పొందాలి అన్నటువంటి మన ప్రైమ్ మినిస్టర్ గారైన నరేంద్ర మోడీ గారి ఆలోచన దృక్పథంతో మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా వారు మినిస్టర్ ఆఫ్ ఆయుష్ ద్వారా ఈ ప్రోగ్రామ్ని విస్తృతంగా ప్రజలందరికీ అందించాలి అనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. ఈ 100 డేస్ కౌంట్ డౌన్ యోగా ప్రోగ్రాము, దానిలో మనకి 52వ రోజు మనకి ఇవ్వడం జరిగింది. దీన్ని మీరందరూ కూడా అన్ని, అంటే విద్యార్థులు, యువకులు, ఆల్ ప్రొఫెషన్స్ అందరికీ కూడా ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసి అందరికీ అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మీ అందరికీ కోరుతున్నామండి.